తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం యువత అనేక త్యాగాలు చేసింది నాటి పాలకుల తీరుకు ఎదురెడ్డి పోరాడింది స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో యువతది అత్యంత కీలక పాత్ర మన రాష్ట్రం మనకొస్తే మన ఉద్యోగాలు మనకొస్తాయని తెలంగాణ యువత ఎన్నో కలలు కన్నది అందుకోసమే ఎన్ని కష్టాలు ఎదురైనా కొట్లాడారు ఆత్మ బలిదానాలు చేశారు స్వరాష్ట్రం సిద్ధిస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయని కొలువల కళ సాకారం అవుతుందని ఆశించి ప్రాణాలను పనంగా పెట్టి పోరాడారు ఎందరో యువత ప్రాణత్యాగం మరెందరో యువత పోరాట స్ఫూర్తితో తెలంగాణ కళ సాకారం అయింది మరి తెలంగాణ కళ నెరవేరి దశాబ్దం అవుతుంది మరి పదేళ్లలో దక్కింది ఏంటి ఈ పదేళ్లలో తెలంగాణ చాలా వరకు అభివృద్ధి చెందింది అనేది కాదనలేని వాస్తవం అయితే విద్యార్థుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన ఈ తెలంగాణలో యువతకి దక్కింది ఏంటి ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ కోసం పోరాడారో ఆ ఆశయం నెరవేరిందా ఆ లక్ష్యాన్ని చేరుకున్నామా కొలువుల కల సాకారం అయిందా అమరుల త్యాగాలు ఫలించాయా అంటే చాలా వరకు అవుననే చెప్పవచ్చు కానీ కొలువుల విషయంలో కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది రాష్ట్రంలో ముప్పై శాతానికి పైగా యువత ఉన్నారు వారిని పాలనలో భాగస్వాములు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీల భూమిక పోషించే యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పన ఉపాధికి రుణ సౌకర్యం ఆర్థిక సహకారం అందిస్తే వారు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు తెలంగాణ పునర్నిర్మాణంలో యువత పాత్ర కీలకం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నారో పునర్నిర్మాణంలో కూడా అదే భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారా అంటే కొంతవరకు కాదని చెప్పవచ్చు తెలంగాణ ఓటర్లలో ప్రస్తుతం డెబ్బై ఐదు లక్షల మంది పంతొమ్మిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారే అందుకే ఎన్నికల ముందు పార్టీలు యువ జపం చేస్తున్నాయి అయితే యువత మాత్రం పోటీకి దూరంగా ఉంటుంది పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన కొలువుల విషయంలో కాస్త వెనుకబడి ఉంది అందుకే యువతలో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది అయితే ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన మాత్రం చేయడం లేదు ఆ దిశగా ముందరిగి వేసిన శిరీష ఆలియస్ బరే లెక్క కొంతవరకు విజయం సాధించినట్టే అని తెలంగాణ యువతకు ఆమె కొంత స్ఫూర్తిగా నిలుస్తున్నారన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి